ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఇదైతే వరలక్ష్మి వ్రతం ఫ్రైడే శుక్రవారం రోజు. దీర్ఘాయు సకల వ్యాధి నివారణ పుత్ర పౌత్ర అఖండ సుభద్ర సంతాన అభివృద్ధి ఆయురారోగ్య అష్టాక్షర సంపదల పుత్ర పౌత్ర అఖండ లక్ష్మి ప్రసాదు దీర్ఘాయు సుపుత్ర సంతానము అజ్ఞాన మూలారణం జన్మ కర్మ నివారణం జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం శ్రీ వరలక్ష్మి పాదతీర్థ ప్రసాదం ఆయురారోగ్య అష్టాక్షర సంపద అఖండ లక్ష్మి ప్రసాదం అందరికి నమస్కారం. అందరికి వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. వరలక్ష్మి ఫోటో పెట్టి కలశం పెట్టి కొబ్బరికాయలు కొట్టి పూలు పత్రి అక్షతలు ధూప దీప నైవేద్యం ఈరోజు వరలక్ష్మి వ్రతం చేసినాం. పూజ సమాప్తమైంది. మంగళారతి ఇచ్చాము. రోజు మేము దానం చేసి పూజ చేసుకున్నాక చదవటము ఇలా వరలక్ష్మి వ్రతం ఇలా పూర్తి చేసినాము. మేము కొబ్బరికాయ పెట్టినాము కొట్టినాము పూలు పెట్టినాము పత్రి పెట్టినాము ఆరతి ఇచ్చినాము సమర్పణ చేసినాము. చూసిరా మామయ్య నత్తమ్మను అంటే ఇంతకుముందు వీడియోలలో కూడా మీరు చూసారు ఆ మామయ్య నత్తమ్మను. అయితే ఫస్ట్ నుంచి తీయలేకపోయినాము వరలక్ష్మి వ్రతంని. ఆడ వీడియో వేయడం వల్ల ఇక్కడ కొంచెం లేట్ అయింది అందుకే ఇప్పటికైతే కంప్లీట్ అయిపోయింది. మామయ్య అత్తమ్మ రోజు పూజ చేసుకుంటారు చెప్పినా నేను. అయితే మామయ్య పంచమే ఇప్పుడు చూస్తాడు. ఎవరైనా వస్తే మంచి రోజు ఎప్పుడు అంటే అడవికి వస్తుంది మంచి రోజు ఎప్పుడు పంతులని అట్లా చెప్తాడు. మంచి రోజు అంటే ఏమైనా కార్యక్రమం చేసుకునే ముందు కూడా వస్తారు. కొంతమంది చెప్తాడు వస్తారు మా ఊర్లో అందరు వస్తారు మ్యాక్సిమం చుట్టుపక్కల ఊళ్ళకి కూడా వస్తారు మామయ్య దగ్గరికి ఇట్లా అడిగిపోనికి పంచాంగం చూసుకోవడానికి. ఉగాది అప్పుడు కూడా పంచాంగాలు చూపించుకుంటారు.
మధ్యలో ఎప్పుడన్నా ఏటన్నా బియ్యాలు పోసుకునేటి అలాంటివన్నీ మామయ్యని అడిగిపోతారు మాక్సిమం. మాకు కూడా అన్ని మామయ్యనే అత్తమ్మ మామయ్య ఇస్తారు. అయితే అమ్మని అడిగిరు కదా మీ అత్తమ్మ వాళ్ళు మామయ్య వాళ్ళు మీద మంచిగా ఉంటారు కదా అత్తమ్మ వాళ్ళతో ఎందుకు కలిసి ఉంటలేరు అని అడిగిరు కదా. అయితే బావ వాళ్ళు ముగ్గురు, మాకు ఒక ఆడపడుచు వీళ్ళు ముగ్గురు, మా ఆడపడుచు పెద్దది, మా అక్క సంతోషక్క, తర్వాత వీళ్ళు ముగ్గురు కాబట్టి వీళ్ళు వాళ్ళు సపరేట్ ఉంటారు. ఇక అత్తమ్మ అయితే అత్తమ్మ చాతనేంత వరకు అత్తమ్మ వాళ్ళే ఉంటుంది. ఇప్పుడైతే పెద్ద బావలు ఉండరు, ఇది పెద్ద బావలది, పెద్ద బావలు తూప్రాన్ని ఉంటారు, వాళ్ళ రూమ్ అంటే వాళ్ళ ఇంట్లో ఉంటారు అత్తమ్మ వాళ్ళు, వాళ్ళు ఉంటారు కాబట్టి. ఇక మేము అక్కడ ఉంటాము, చిన్న బావాలు పక్కకే ఉంటారు అట్లా. ఇక మాకైతే అన్ని మంచిగా ఉంటారు అండి, మా అత్తమ్మ మామయ్య చూసుకుంటారు ఇప్పటి వరకు అయితే, మాకు ఏ డౌట లేదు. మమ్మల్ని కూడా మంచిగా చూసుకుంటారు, అంటే ఇక వాళ్ళ కూతురులకే చూసుకుంటారు ఎక్కువ శాతం అందరిని, ఏమన్నారు మమ్మల్ని మంచిగా చూసుకుంటారు. మాకైతే హ్యాపీ ఈసొంటి అత్తమ్మ దొరకడం అయితే మాకు సంతోషం. నిజంగా చెప్పాలంటే ఒక్కసారి కూడా ఏమన్నారు ఎవ్వరు, పెద్ద అక్క అయినా చిన్న అక్క అయినా నన్న అయినా మా పిల్లైనా 8 నెలలు అవుతుంది కానీ ఇంతవరకు మమ్మల్ని ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా అనలేదు. అదంటే నేను చేతి చూసిన అనుకుంటారా, అదే ఎట్లయినా కింద కూర్చుని ఇబ్బంది అయితే చేతి చూసిన, కింద కూర్చుని తన అత్తమ్మ వద్ద అంటది, లేవనికి ఇబ్బంది అవుతుంది, ఎందుకు ఇబ్బంది పడతావు చేతి మీద కూర్చుని అంటది అత్తమ్మ కూడా. అందుకే ఒక సిద్ధం తీసుకున్నప్పుడు మాత్రం కింద కూర్చున్నా, ఇప్పుడైతే చేతి కూర్చుని చెప్తున్నా. మాకు దొరకడం అదృష్టం. అలాగే ఈ బ్లాగ్ మంచి అనిపించింది అత్తమ్మ మామయ్యతో. అత్తమ్మ అయితే ఇంకో ముచ్చట ఏంటంటే అత్తమ్మ ఫస్ట్ ఛానల్ షార్ట్స్ చేసాం కదా, అలా షార్ట్స్ ఉంటుంది మ్యాక్సిమం తీస్తాం అత్తమ్మతో కొన్ని. మామయ్యతో ఒక్క టైం తీసినాము, అత్తమ్మ షార్ట్స్లలో అయితే కనిపిస్తుంది ఫస్ట్ వీడియో చూసేవాళ్ళు. ఒకవేళ ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నా ఫస్ట్ వీడియో ఫస్ట్ ఛానల్ చూసేవాళ్ళకు అంతే చెప్పిన కదా మా బాగోగులన్నీ అత్తమ్మ అవుతుంటుందని. నేను ఇట్లా ప్రెగ్నెంట్ ఉన్నప్పటి నుంచి మాకు అంతముందు అయినా సరే మా కన్న చిన్నప్పటి నుంచి ఎక్కువ అయినా ఉండు, అంటే ఇప్పుడు ఇప్పుడు ఆడ స్కూల్ పోయిన పొంచి ఆడికి వస్తుంది. ఇప్పుడు కూడా సండే వచ్చిన ఇప్పుడు అయినా ఉంది, అసలు పొద్దు నుంచి వెళ్ళి అత్తమ్మని పండుగ అంటే ఈ రోజు పూజ చేసుకున్నారు కాబట్టి పూజ అయిందే ఉన్నది, అప్పటి నుంచి పూజ చేసుకుంటా అప్పుడప్పుడు వచ్చిపోయింది దానికి పూజ చేస్తున్నాం రర్రి 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 ఉంటుంది. మేము అన్నీ వీడియో తీస్తున్నాం, ఒకటి వీడియో తీసేటప్పుడు వీలు కాలేదు. అయితే మళ్ళా ఒక్కసారి అమ్మ బాబుని కూడా ఇంట్రడ్యూస్ చేద్దామని అట్లా చెప్పి వాళ్ళకు వాళ్ళు మాట్లాడారు, మాట్లాడితే బాగుంటుంది చెప్పుదామని చెప్పి ఒకసారి చూపిద్దామని మీకు ఒకసారి వాళ్ళతో చెప్పించిన. అత్తమ్మ వాళ్ళైతే అత్తమ్మ కెమెరా ముందుకు వస్తారు కొంచెం యాక్టివ్, మామయ్య కూడా చేస్తారు వాళ్ళు అంటే చేస్తాడు, మంచిగా చేసిన మొన్న కూడా పాప కూడా చెప్తే చెప్తాడు ఇట్లా చేయాలి అట్లా జనరల్ గా మాట్లాడాడు కాబట్టి ఫస్ట్ టైం. అసలు ఇవి ఇప్పటిదాకా వీడియో చూసి తీసింది చూపించినాము మాట్లాడింది అవి అన్ని వచ్చినాయి అన్ని వచ్చినాయి అని మురుస్తాడు అంటే తెలియదు. అంటే జనరల్ గా వాళ్ళకి ఫోన్లు కెమెరాలు ఇట్లా వీడియో రికార్డ్ అవుతుంది అని కూడా విషయం కూడా తెలియదు బాగా జనరల్ గా వాళ్ళకు. అది చూపిస్తే కొంచెం హ్యాపీ వాళ్ళకు, అన్ని వస్తాయి అన్ని వస్తాయి అన్ని చూస్తాం మేము కూడా వస్తాం అలా అని అంటారు. అత్తమ్మలకు సోషల్ మీడియా అంటే ఎక్కువ తెలియదు కాబట్టి అట్లా అంటే మాట్లాడైతే కెమెరా ముందు మాట్లాడైతే అత్తమ్మ అయితే షార్ట్స్ లో మాట్లాడింది, మామయ్య ఒక మాట్లాడు కానీ ఫేస్ టు ఫేస్ ఇట్లా మాట్లాడమంటే ఈ వీడియోలో అనుకుంటా. ఎప్పుడు బాబు ఎప్పుడు చూపెట్టలేదు, అమ్మ కూడా ఎప్పుడు రాలేదు కనిపించలేదు, వాళ్ళు ఓన్ గా మాట్లాడలేదు దేని గురించి ఏ విషయం కూడా చెప్పలేదు. అంటే దీంట్లో చెప్పించినాం ఇంట్లో ఒకసారి మాట్లాడితే బాగుంటుందని వాళ్ళు ఒకసారి మాట్లాడారు అది. ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు స్పెషల్ ఇంటికాడ స్పెషల్ పూజ పూజ చేసుకుంటా ఛాయ్ తాగింది అత్తమ్మ ఛాయ్ పెట్టించింది బిస్కెట్ తీసుకొని ఛాయ్ తాగి కథం జంబు చేయాలని అయింది. ఓకే ఫ్రెండ్స్ బాయ్. ఓకే ఫ్రెండ్స్ ఇది ఇంకా నెక్స్ట్ వీడియో ఉన్నది ఇంకొకటి ఈ రోజే తీసినాం అది, అది తీసడం వల్లనే ఇడికి వచ్చి రావడం లేట్ అయింది. ఆ వీడియోని కూడా అయితే సాయంత్రమా లేకపోతే రేపు మార్నింగ్ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే ఈరోజు పూజ కాబట్టి ఇది చేద్దామని ఈరోజు చేస్తున్నాము. ఓకే చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఈ వీడియో ఎట్లా అనిపిస్తుందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్ బాయ్.